ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు టీచర్కి విద్యార్థి ప్రశ్నలు అనే పేరుతో ఒకసారి మాట్లాడే ఉంటే అప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినే గారి గురించి అప్పటి నుంచి మళ్ళీ మా టీచర్ గారు ఎప్పుడూ గుర్తుకు రాలేదు కానీ రాత్రి మళ్ళీ ఒక వీడియో చూసి అది బాగా వైరల్ వీడియో అయినట్లుంది ఆ వీడియో చూసి అరే మా టీచర్ ఏడో చూసి నాకు కూడా గుండె తరుక్కుపోతుంది ఏడవకండి టీచర్ ఏడవకండి అని చెప్పి హోదా చాలా ఉంది ఏడవకండి టీచర్ అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ధర్మం అనేది ధర్మం అనేది పోతుంది ధర్మం అన్యాయం అయిపోతుంది అల్లలారా అక్కలారా మీరు ఇంటికోగలరా రండి మేము వస్తున్నాం రేపు అని చెప్పి టీచర్ ఏడుతుంటే గుండె దొరికిపోతుంది గుండె ఏడవకండి టీచర్ మీరు ఏడవకండి చంద్రబాబు సార్ని అందరూ అంటున్నారు అని చెప్పి ఏడుతున్నారు లేకపోతే రేపు పెట్టే ఆ జనసేన బీజేపీ ఆ యాత్రకు సరిగ్గా వస్తారో రారో అని చెప్పి ఏడుతున్నారా కానీ మీ ఏడుపు చూసిన తర్వాత నాకు మీరు రాజకీయాల్లో కాదు అరే అసలు బుల్లితెర నా టీచర్ మీ రేంజు మీ రేంజ్ వెండితెర టీచర్ వెండి అని చెప్పి టీచర్ని ఓదాచాలని చెప్పి బాదేస్తుంది కనీసం ఏం పెర్ఫార్మెన్స్ అది అసలు అరే ఆ తెలుగుదేశం పార్టీ కనీసం ఒక అవార్డు అన్నా ఇవ్వకపోయింది ఇంత మంచి పర్ఫార్మెన్సు అప్పుడు తెలుగు తల్లి ఏసీమ్ వేసినా కనుక ఎంత పర్ఫార్మెన్సు ఇప్పుడు ఈ వేసినా కనుక ఎంత పెర్ఫార్మెన్స్ అరే ఆస్కార్ ఇయ్యకపోయింది కనీసం ఒక భాస్కర్ అవార్డు అన్నా ఇయ్యరా ఇంత అన్యాయం చేస్తారా ఇంత గొప్ప ఆర్టిస్టులకు అరే అరే పోని బుల్లితెర కాదు వెండితర అరే కనీసం పవన్ కళ్యాణ్తో నటించగలిగారు రేంజబ్బా సామే ఆ సరే రేపెట్టు అదే జరుగుతుంది అనుకోండి జనసేన బీజేపీ కలిసిపోతున్నాయి కదా అక్కడ పవన్ కళ్యాణ్ తోటి కలిస్తే ఇటువంటి నాటకీయ విన్యాసాలు చాలా జరుగుతాయి కానీ కానీ ఈ పర్ఫార్మెన్స్ను మాత్రం మనం అప్రిసియేట్ చేయకుండా ఎలా ఉంటాము అస్సలు అప్రిసియేట్ చేయకుండా ఉండలేము అందుకే గుండె అనేది తరుక్కుపోతుంది అయిపోయిందా ఇంకా ఉందా అయ్యో ఇంకా ఉందంట అందుకే బాధేస్తుంది చాలా కెమెరా ఆఫ్ అయిపోయేంత వరకు నేను ఇదే పని చేయాలని మర్చిపోయి మధ్యలో నవ్వుతూ అయిపోయింది అని ఇంకా ఉందంట కెమెరా ముందు అట్లా చేయకూడదు కదా అయిపోయింది